بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాసంధ్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మన అంశం కోపం గురించి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నాకేమైనా ఉపదేశించండి అని కోరాడు. అందుకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కోపగించుకోకు అని అన్నారు. అతను పలుమార్లు అదే ప్రశ్న వేశాడు. ప్రతిసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అదే తాకీదు చేశారు. ఈ హదీస్కు ఆధారం సహీ బుఖారీ. ప్రపంచ వ్యవహారాల్లో చీటికి మాటికి కోపం అనేది వస్తే తప్పే అయినప్పటికీ దేవుడు విధించిన హద్దులను అతిక్రమించినప్పుడు మనిషి కలిగే ఆగ్రహము ఉద్రోకం మాత్రం ప్రసన్ననీయమే. ఎందుకంటే అది ధర్మం పట్ల మనిషికున్న అభిమానాన్ని విశ్వాసాన్ని సూచనిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకునే స్వభావం ఉన్న వ్యక్తి తన బలహీనతను తెలుసుకొని దాన్ని దూరం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవడానికి వీలుగా మాటి మాటికి అతనికి కోపం వల్ల కలిగే కష్ట నష్టాల గురించి వివరిస్తూ ఉండాలి. కోపం వల్ల శైతాను ఉద్దేశం కూడా నెరవేరుతుంది. కాబట్టి కోపగించుకోవడం అనేది చాలా చెడ్డ విషయం. అందుకనే అలాంటి సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం కూడా జరిగింది. శైతాను భారీ నుండి అల్లాను శరణు వేడుకోవాలని ఆదేశించడం జరిగింది. అందువల్ల మనకి ఎవరికైనా సరే కోపం కానీ చల్లారకపోతే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని పఠనం చేయాలి, లేకపోతే నీళ్లు తాగాలి. అప్పటికీ కోపం చల్లారకపోతే నిద్రపోవాలి. ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా కోపం అనేది సన్నగిల్లి ప్రశాంతత వాతావరణం నెలకొల్పుతుంది. అల్లాహ్ సుబ్హాన తాలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.